హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ నాకు మీరు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ అనేది మీకు అర్థమవుతుంది. సరే, మరి జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఎస్ ఉదయభాను గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా ఎస్ రాజగోపాల తాతయ్య గారు పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన అభ్యర్థి 4,778 మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 195,000 పై మాటేనమాట. సరే, ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన అభ్యర్థి గెలుపొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్న సోషల్ ఇంజనీరింగ్లో కనుక ఏదన్నా తేడా వస్తే సీటు వైఎస్ఆర్సిపి నుంచి టీడీపీకి వెళ్ళే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో వైసీపీ పార్టీ తరపు అభ్యర్థి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ ఎవ్రీ అరగంటకి మీ ముందర అయితే మేము ఉంచుతాము. మన జిల్లాకు సంబంధించిన వీడియోలన్నీ చూడాలి అంటే వాచ్ లిస్ట్లోకి వెళ్ళండి. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోలు చూడాలి అంటే మై సజెషన్స్లోకి వెళ్ళండి. అంతేకాదు నోటిఫికేషన్ రూపంలో వీడియోని పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.